భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు దాటిపోయింది తాజాగా దేశంలో జరుగుతున్నవి పదిహేడవ సాధారణ ఎన్నికలు పోలింగ్ బూత్కి వచ్చి సగటు ఓటరు ఓటు వేయాలంటే పచ్చ నోటు తడతడలు పిలపిలలు తీవ్ర ప్రభావితం చేశాయి చేస్తున్నాయి ఇదే అక్షర సత్యం అయితే దేశంలో ఏమో కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డబ్బున్నోడు పలుకుబడున్నోడు అధికారం చేపట్టినవాడు ఎక్కినోడు ప్రజలకు ఐపీ పేరుతో కుచ్చుటోపీ పెట్టినోడు అవినీతి సామ్రాట్టులు ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ప్రజాధనాన్ని లూటీ చేసే రాజకీయ పార్టీలోని మూల విరాట్టులుగా చెలామణి అవుతున్నవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సూట్ కేసులతో రాజకీయ పార్టీల కార్యాలయాలకు వరుస కడుతున్నారు సరిగ్గా అలాంటి సమయంలో దూసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈ పార్టీ అధినేత కొత్త ట్రెండ్కి తెరతీశారు అభ్యర్థుల ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి అసెంబ్లీ లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దాంతో సామాన్యుడు సైతం జనసేన పార్టీ కార్యాలయం గడప తొక్కి మరీ దరఖాస్తు చేసుకున్నాడు దీంతో జనసేన పార్టీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి దరఖాస్తు చేసుకున్న వారిలో వివిధ రంగాలకు చెందిన వారే కాదు రైతులు కూడా మేము సైతం అంటూ ఈ దరఖాస్తు చేసుకున్నారు దీన్ని బట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను ప్రజలకు మరింత చేరువ చేసిన జనసేనని పవన్ నిజంగా ట్రెండ్ సెట్టరే అని ఏపీలోని యువత పేర్కొంటుందంటే పరిస్థితి అవగతమవుతోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అధికార టీడీపీ భారీగా అవినీతిలో కూరుకుపోతే ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అవినీతి అక్రమాలు సిబిఐ ఈడీ కేసులు అసెంబ్లీని బాయికాట్ చేసి పాదయాత్రలు చేపట్టడంతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు దాంతో ఈ రెండు పార్టీలపై ఏపీ ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేక భావన ఉందనేందుకు జనసేనకు వెల్లువెత్తిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది అంతేకాదు రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు ర్యాలీలకు భారీగా ఖర్చవుతోంది కానీ పవన్ ఈ విషయంలో కూడా తన స్టైల్లో దూసుకు వెళ్తున్నారు ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ ఇప్పటి వరకు నిర్వహించిన సభలన్నీ పట్టణాల ముఖ్య కూడలిలో మినీ వ్యాన్లపై మాత్రమే జరిగాయి అలాగే పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కవాతులకు కూడా యువత ప్రజలు జనసైనికులు అంతా స్వచ్ఛందంగా తరలొచ్చినవారే ఉత్తరప్రదేశ్ నాయకుడు బీఎస్పీ అధినేత కాన్షీరామ్ తనకు ఆదర్శమని జనసేనాని పవన్ ఇప్పటికే బహిరంగ సభలపై వివిధ సందర్భాల్లో ప్రకటించిన విషయం విదితమే ఆయన ఎలా అయితే రాజకీయాల్లో ధన ప్రభావం తగ్గించి చూపారో పవన్ కూడా అలాగే రాజకీయాల్లో ఉంటానని ఇప్పటికే ప్రకటించి ఆ దిశగా కాన్షీరామ్ బాటలో అడుగులు వేస్తున్నారు ఈ అంశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి Please subscribe to New Wave.